చాలా సంతోషంగా ఉంది. ఆహా టీంకి ఈ ఇంట్రడక్షన్ అదరగొట్టేశారు. నాకు శాంపిల్ చూపించమంటే చూపించకుండా నాకు ఇక్కడ చూపించారంటే మీకు ఎంత ధైర్యం ఉండి ఉండాలి. అలాగే రూమన్ కూడా అంత బాగా మీరు చేశారని మా వాళ్ళు వచ్చి ఎక్సైట్ అయ్యి చెప్తున్నారు అనమాట. యూఆర్ సో కోఆపరేటివ్ అని చెప్పి మా వాళ్ళ టీం మీరు చెప్పారు కదా పిల్లల టీం. వాళ్ళందరూ వచ్చి నేను చెప్తుంటే చాలా సంతోషమైంది. బాలకృష్ణ గారు మీరు గొప్ప నటుడు అనుకున్నారు కదా, తెర మీద బయట ఆయన నటుడు కాదు, ఆయన బయట గబుక్కుని జీవిస్తూ ఉంటాడు. ఆయన కోపం వస్తే కోపం, సంతోషం వస్తే సంతోషం, ఏమొస్తే అది నటించకుండా చూపించే ఒక మనస్తత్వం. అటువంటి ఆ రియల్ ఎమోషన్స్ని చూపించగల మనుషులు ఇటువంటి ఈ టాక్ షో చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆయన ఎదుటి వ్యక్తిలో ఏమి తీసుకోవచ్చు, ఏం ఎమోషన్స్ తీసుకోవచ్చు, వాళ్ళతోటి ఏం చెప్పిస్తే జనానికి రక్తి కట్టించేలాగా ఉంటుంది, ఇవన్నీ ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మనం చూస్తున్నాం కాబట్టి కుర్రోడుగా అలాగే కనపడుతున్నాడు. కానీ అతని అనుభవం అంతా ఈ షోలో పెట్టి ఈ షో ఆహా ఎంత బాగా చేయాలని వచ్చా. నేను ఒక విషయం చెప్పాలి, ఇలాగ అందరూ కూర్చోబెట్టి మనం ఈసారి ఒక టాక్ షో బాలకృష్ణ గారితో చేస్తే ఎలా ఉంటుంది అంటే కెవ్వు మన అందరూ ఒకేసారి అంటే అంత బాగుంటుందని ఎక్సైట్ అయ్యారు అనమాట. అయితే ఇలా నేను అడుగుతాను అని చెప్పి మీకు ఫోన్ చేశాను. ఆ రోజు వాళ్ళందరూ ఉన్నారు, మీకు నేను చేసినప్పుడు నా ఎదురుగా ఉన్నారు. మీరు ఎక్కడో అవుట్డోర్లో ఉండి తీశారు ఆ ఫోన్ అక్కడ షూటింగ్లో ఉంటుంది. సో మీ ఈ షోతో పాటు అఖండమైన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు చాలా ప్రియమైన డైరెక్టర్, ఆయన కూడా నా కంపెనీలో చేశారు, నాకు మళ్ళీ చేయబోతున్నారు. సో అట్లాగా చెప్పారు, అట్లాగా ఇటువంటి కాంబినేషన్లో ఈ ఆహా ముందుకు వస్తున్నారు. మీకు మరొకసారి నేను ఆహా గురించి కొంత చెప్పకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను. ఆహా ఈరోజు సుమారుగా 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ని మన చేతిలో పెట్టుకుని ఇయర్ ఎండ్కి వాళ్ళ టార్గెట్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అనేది. సో ఆ టార్గెట్ ప్రకారం పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక వెర్నాకులర్ లాంగ్వేజ్లో ఇంతటి సక్సెస్ని ఇండియా అంతా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఏమిటి ఈ సక్సెస్ అని అటువంటిది పెద్ద పెద్ద సంస్థలు, అనేక లాంగ్వేజెస్తో మిక్స్ చేసిన సంస్థలు కూడా పొందలేని కొన్ని నంబర్స్ ఆహాకు వస్తున్నాయి. అది కేవలం తెలుగు వారి ఉత్సాహానికి వెల్కమ్కి ఒక ఉదాహరణ. తెలుగు వారు ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత, ఎందుకంటే ఇండియాలో గొప్ప హిందీ చాలా గొప్ప పరిశ్రమ అని అనుకునే వాళ్ళందరూ, నేను కస్టమర్ బాంబే వెళ్తూ ఉంటాను, తెలుగు వాడంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక గౌరవంతో చూస్తున్నారు. ఆ చూపులు ఇదివరకు చూపులు తెలుసు, నాకు ఇప్పుడు చూపులు తెలుసు. ఎందుకంటే అంత మన ఇండస్ట్రీ ఆల్ ఇండియా సౌండ్ చేసింది. అంటే వాళ్ళ అన్ని పరిశ్రమల కన్నా తెలుగు పరిశ్రమ గొప్పది అనేది వాళ్ళందరికీ అనిపించింది. అటువంటి ఎందువల్ల అంత గొప్పది, మీరు ఇంత ప్రోత్సహిస్తూ ఉంటారు ఇండస్ట్రీని, ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఉత్సాహపరుస్తూ ఉంటారు, సో అంతంత షేర్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల అటువంటి లుక్ ఓవరాల్గా ఇవాళ బిగ్గెస్ట్ కాస్ట్ తోటి ఎక్కడ తయారవుతున్నాయి, తెలుగులోనే తయారవుతున్నాయి, హిందీలో కూడా కాదు.
ఇందులో సినిమాలు తీస్తున్నాను నేను చెప్తున్నాను. అంతంత కాస్ట్ తోటి ఇక్కడ తయారవుతున్నాయి. ఎందుకు అంటే తెలుగువారి సినిమాని ఆల్ ఇండియాలో చూడడానికి ప్రిపేర్ అయిన తరుణం వచ్చి మనకి ఆ బాహుబలితోటి 5-6 ఏళ్ళు అయింది. అక్కడి నుంచి ఒక వేవు మారిపోయి అట్లా చూస్తున్నాయి. అటువంటి గౌరవం మనకి తెలుగువారికి ఉంది. అటువంటి గౌరవం నిలబెట్టే పద్ధతిలోనే ఆహా కూడా ఉంటుందని మీ అందరికీ నా మాట ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.